అందరికీ నమస్కారం. చాలా కాలాతీతం అయింది, మీకు ఏమవుతుంది నాకు మాత్రం ఆటలు అవుతుంది. వదిలి వెళ్ళలేదు, వెళ్ళలేదు. ఏమైనా ఆకలి తీరే విధంగా ఈ రోజున ఇంతమంది ఆత్మీయులు ఈ సమక్షంలో నిజంగా ఆకలి డబ్బులు లేనే లేవు అనే వాస్తవం ఆలోచన ఉంది నాకు. ఈనాటి ఈ సభకి అధ్యక్షత వహించినటువంటి పాలంకి సుబ్రాయన్ గారికి, అలాగే పెద్దలు మిత్రులు జస్టిస్ బిఎస్ఆర్ వర్మ గారికి, అలాగే మా కుటుంబ సభ్యుల వ్యక్తులు పెద్దలు జస్టిస్ గంధి భవానీ ప్రసాద్ గారికి, అలాగే నా క్లాస్మేట్ పొలిటికల్గా అంచులంచులుగా ఎదుగుతున్నటువంటి మా షరీఫ్కి, అలాగే నేను ఎంతో గౌరవించే మా డాక్టర్ చిరంజీవి సచ్చన గారికి, అలాగే డి జనార్దన్ ఎస్ గారికి, అలాగే మధు కుమార్ ఐపీఎస్, డాక్టర్ ఎన్ మోహన్ రావు గారికి, పణి అప్పారావు గారికి, ఇక మాతో పాటు ప్రయాణిస్తున్నటువంటి మా లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ గారికి. వాటి ప్రతి దాని నుంచి మీరు నేర్చుకోవాలి, నేర్చుకునేది నేను అన్వయించుకోవాలి, ఆపాదించుకోవాలి అన్న భావం మనలో ఉంటే కనుక మనం నిత్య విద్యార్థిలాగా ఎప్పటికప్పుడు మనం పరిణితి చెందుతూనే ఉంటాం, ఎవాల్వ్ అవుతూనే ఉంటాం. అది ఒక్కడే నా సూత్రం, నేను అలా చేస్తూనే ఉంటాను. కాబట్టి ఈరోజు కూడా మిమ్మల్ని అందరూ చూసి ఎంతో నేర్చుకుంటానే అనుకుంటాను. అలాగా ప్రతి క్షణం ఇక్కడ ఎందుకు ఇంత అయితే యంగ్లో ఎలా కనపడతావు చిరంజీవి అంటే, ఒకటి నా పుట్టి కోసం సినిమాలో యంగ్ లేకపోతే కనుక నెక్స్ట్ క్యారెక్టర్ యాక్టర్ చేసుకోవాలి.